ఎంతమంది ఎస్టీ కార్పొరేషన్లో లోన్లు పెట్టినా ఇంత అందుబాటులో రావట్ల మనం ఆడకపోయి కాగితాలు ఇవ్వటమే కానీ ఎంటర్ వేస్తే లేదు. అందుకని మన గిరిజనులు ఇంతవరకు ఎవరు ఎస్టీ కార్పొరేషన్లో కానీ ఏ పథకాలు కానీ అనుమతులు పోవటం వల్ల, ఎందుకంటే మనం ఆడకపోయినా రిస్కులు అవుతున్నాయి, మనకెందుకులే, మన కష్టం మనకు తప్పదు, మన పనులు మనం చేసుకుందాము అనే విధంగా చాలా మంది గిరిజనులు మానుకొని ఎంటర్ అయిపోతుంది. అటు పరిస్థితుల్లో ఈరోజు ఆయన ఇడగొచ్చి మీకు మంచాలు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడుగా చేస్తున్నానని వచ్చిన పెద్ద ఆయన కాబట్టి ఇతను ప్రతినిత్యం ఇట్టే మన గిరిజనుల్ని చెయ్యాలని నేను కోరటమైనది. ఇటువంటి పనులు కావేసి కావా కృష్ణారెడ్డి గారు ఎన్నో తెలియజేసి ఎన్నో ఉదయాలలో ఉండిపోవాలని కోరుచున్నాం. ఇమ్మెల్యేగా పోటీగా చేయాల్సిందనిగా మేము హృదయపూర్వకంగా చెప్తున్నాం సార్. కానీ ఎస్టీ కాలనీ అనేది ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడున్నారో మారుమూలు ఉన్నారో ఎవరికి తెలియదు. ఒక్కొక్కది ఇక్కడ మేము వెళ్తుంటే మంచాలు లేక తూరి గుడిసెలలో ఇంకా టెక్లాస్ మారుతున్నా కూడా మన ఎస్టీలు చాలా వరకు చాలా పేదతనంగా ఉన్నారు. ఇసిమంటి కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చి ఎస్టీలకి చాలా మేలు చేస్తున్నారని ఇన్నాక నాకు కూడా సారను చూడాలి కలసాలని ఒక హృదయంలో ఉండేవి. దేవుడు మరి అట్టిచ్చాడు ఏమో కానీ కొండాపురం మండలం ఎస్టీ కల్లీకి అతను రావడం జరిగింది. ఇటువంటి పనులు ఎన్నో చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి మనం ఒక్కసారి అందరు క్లాప్స్ కొడతారా? సార్ని మరి ఇంకొకసారిగా ఎమ్మెల్యేగా చూద్దామా? గట్టిగా చెప్పాలా సార్, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా కొండాపురం మండలానికి మీరు రావాలని కోరుచున్నాం సార్. కొండాపురంలో లోన్లు వస్తే అసలు కొండాపురం మీ ఆందోళన ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అవి మిగతా రైతులే మొత్తం తీసుకుపోయారు. ఒక్కళ్ళు మనకి ఈ లోన్లు ఇచ్చిన వాళ్ళు మన చేప జల్లలో పట్టుకున్నాడు మనకి ఎవరికి ఇలా మొత్తం వాళ్ళే తీసుకుపోయినా మనం ఏ ఆందోళన ఏమన్నా వాళ్ళకి తెలీదు. అందుకని వెంకటకృష్ణారెడ్డి గారు సార్ గారికి శుద్ధంగా ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే శుద్ధంగా బాగుపడుతుంది. అందరికీ సార్ని అడిగి గుడివారికి పారి కూడా కట్టించుకుందాం. రమేష్ గారికి మరియు సభను అలంకరించినటువంటి మాజీ సర్పంచులందరికీ, పత్రికా విలేకరులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుత తరఫున మొట్టమొదటిసారిగా స్కూల్ పిల్లలను ఉద్దేశించి ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకునే ప్రతి విద్యార్థికి బ్యాగుల కార్యక్రమం ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ఆ తర్వాత ప్రతి స్కూల్కి వెళితే అక్కడ హై స్కూల్ వాళ్ళు, ప్రతి హై స్కూల్ వాళ్ళు వార్షికోత్సవం, సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలు ఎంజాయ్మెంట్ కోసం వార్షికోత్సవానికి ఒక స్కూల్ అడిగితే అది ప్రతి స్కూల్కి అదేవిధంగా 25,000 రూపాయలు హెచ్చించడం ఆయనకు ఉన్నటువంటి దాతృత్వం. ఆ తర్వాత ఉదయగిరి నియోజకవర్గంలో మారుమూల గ్రామాలు అటు మెట్ట ప్రాంతాలైనటువంటి గ్రామాల్లో త్రాగునీరు లేకపోతే దానికి ట్యాంకర్స్ ఏర్పాటు చేసి ఎన్నో విధాలుగా వాళ్ళందరికీ ఆదుకోవడానికి, మంచినీళ్ళు త్రాగడానికి నీటి వసతులను ఏర్పాటు చేసినటువంటి అది సెకండ్ విషయం. ఆ తరువాత ఇక్కడ గిరిజనులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ కావలసినటువంటి మంచాల కార్యక్రమం, ఆ తర్వాత రాబోయే కాలంలో ఇంకా ఒక 15-20 రోజుల్లో ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాలు, బాబు జగజ్జీవన్రావు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహం జరుగుతూ ఉంది. అందుకు వీటన్నిటికీ సేవా కార్యక్రమాలన్నీ జరపడానికి దాదాపుగా ఆయన 20 కోట్ల దాకా ఖర్చు చేయడానికి సిద్ధపడి ఉన్నారు. మామూలుగా ఎంత సంపాదించుకున్నా ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు
ఆ దాతృత్వంగా సొంత డబ్బులు సొంత నిధులతో ఎవరు అలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రారు. ఆయనకు ఇలాంటి పేద ప్రజలందరికీ సేవ చేయడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం ఒక్కసారి అందరం కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకొని తెలపగలరని మీరు చప్పట్ల ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అన్ని ప్రతి నియోజకవర్గంలో, ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి కాలనీలో కానీ, ఎస్సీ కాలనీ కానీ, ఎస్టీ కాలనీలో కానీ, ఎక్కడైతే నీటి వసతి తక్కువగా ఉన్నాయో, త్రాగునీరు తక్కువగా లేని చోట డ్రింకింగ్ వాటర్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన చాలా ప్లాన్ చేస్తున్నారు. వీటన్నిటినీ అధిగమించి చేయాలంటే ఆయనకి ఒక అధికారం కావాలి. ఎన్ని రోజులని సొంత డబ్బులు సొంత నిధులతో ఖర్చు చేయగలడు? అందుకు కొంత అధికారం కావాలంటే మనం నియోజకవర్గం తరఫున ఆయన ఎమ్మెల్యేలుగా కోరుకోవాలని మనం ఆశీర్వదించి, మీరందరూ ఇప్పుడు అక్కడ అందరూ ఆర్తబట్టి దీవించారు, అలాగే మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలని మీ తరఫున ప్రజల తరఫున అందరికీ కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయడానికి ఆయన దేవుడు సహకరించాలని కోరుకుంటూ మరొకసారి కృష్ణారెడ్డి గారికి, పత్రికా విలేకరులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గారు, విడుగులపాటి శ్రీనివాసులు గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు పాటిబండ్ల నరసింహ గారు నాకు బాగా చాలా సంవత్సరాల నుంచి కూడా పరిచయం. అనుకోకుండా ఇక్కడ వారు కలవటం నిజంగా నాకు సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా మాజీ ఉపసర్పంచ్ అయినటువంటి వేణుగారు, అదేవిధంగా ఈ కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి భాస్కర్ గారు, అదేవిధంగా వైస్ కార్యదర్శి అయినటువంటి కాటమ్మ గారు, ఈ మందిరానికి సంబంధించిన పూజారి అయినటువంటి శ్రీనివాసులు గారు, ఇప్పటి వరకు అనర్గళంగా మాట్లాడిన గంగయ్య గారు, అదేవిధంగా మన రమణయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. మీది కొండాపురంలో రామనగర్ అయితే నాది బ్రాహ్మణకాకలో బీకే అగ్రహారం, మాది కూడా ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం. మన కట్టుబాట్లు, మన విధి విధానాలు, అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తులే మనందరం కూడా. మన ప్రాంతం పల్లె ప్రాంతం, మన ప్రాంతం మెట్ట ప్రాంతం. మనం అందరం కూడా ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితిలో బతికేటువంటి వాళ్ళం మనందరం కూడా. ఆకాశం చల్లగా ఉంటే, దేవుడు కరుణిస్తే, వర్షాలు కురిస్తే మన జీవిత విధానాలు బాగుంటాయి. వర్షాలు లేని నాడు మన జీవితాలు బాగుండవు. అంటే మనందరం కూడా ఆధారపడ్డది వర్షపాతం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రాంతంలో మనందరం కూడా పుట్టాం. ముఖ్యంగా ఈ ఉదయగిరి నియోజకవర్గం, ఈ ఉదయగిరిలో ఉన్నటువంటి 8 మండలాలు కూడా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఎప్పుడైతే రైతులు వ్యవసాయాలు చేస్తున్నారో అప్పుడు మనందరికీ కూడా కూలి దొరుకుతుంది. తద్వారా మన బిడ్డల్ని, మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరం కూడా ఆస్తులు తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా తక్కువ ఆస్తులతో జీవించేటువంటి వాళ్ళంగా మనం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో పుట్టిన నేను కూడా సామాన్య కుటుంబంలో పుట్టాను. నాకు కూడా, నా కుటుంబానికి కూడా 2 ఎకరాల పొలంలో ఉన్నప్పుడే నేను పుట్టాను. మీరు ఏ కూలి పనులు అయితే చేస్తున్నారో, నేను కూడా కుప్పల్లోకి పోయాను. అదేవిధంగా నాట్లు నాటాను, నారు పెరికాను, పిండి చల్లాను, పొలం దున్నాను. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో చేయనటువంటి పని లేదు. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. అయితే దేవుడు కరుణించాడు. మా తల్లిదండ్రుల పుణ్య ఫలం వల్ల ఈరోజు నేను వ్యాపారంలో ఒక స్థాయికి రావచ్చిన తరపుడు నా ప్రాంతాన్ని నేను మర్చిపోకూడదు. నా ప్రాంతంలో ఉన్న పల్లె ప్రాంతంలో జీవించేటువంటి ప్రజల యొక్క సాధక బాధకులు నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూ ఎదిగిన వ్యక్తిని కాబట్టి, ఎప్పుడు కూడా నేను మిద్దెల్లో ఉండటమే కాదు, నేను కూడా పల్లె జీవనంలో ఉండేటువంటి, పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో మమేకం కావాలనే ఆలోచనతో, ప్రజల్లో ఉన్న సాధక బాధకులు తెలుసుకోవాలనే ఆలోచనతో, ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేరువు కావాలి, ఉదయగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని ఆలోచనతో నేను ఈ రోజున ఈ కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ని రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి వాటన్నిటికీ కూడా నాకు సంబంధించింది కాదు, రాజకీయాలకు అతీతంగా
రాజకీయాలు ఉన్నా లేకపోయినా కూడా ఈ కావ్యకృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ నిరంతరం నేను జీవించి ఉన్నంత కాలం కూడా ఈ ఉదయగిరికి సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున నేను ఈ కావ్యకృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన జీవితాలు పూర్తయిపోతున్నాయి. కొంతమందికి 50 ఏళ్ళు వచ్చింది, కొంతమందికి 60 ఏళ్ళు వచ్చింది, కొంతమందికి 40 ఏళ్ళు వచ్చింది. మన జీవితాలు కాదు, ఇప్పుడు మన జీవితాలు ఇప్పుడు ముఖ్యంగా ఎవరి మీద ఆధారపడి ఉందంటే మన బిడ్డల మీద ఆధారపడి ఉంది. మన పడ్డ కష్టాలు, మనం పడ్డ అవమానాలు, మనం పడే బాధలు మన బిడ్డలకు ఉండకూడదు. కాబట్టి ఆ బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఆ విద్య ఆ పిల్లలకు మంచి విద్యను నేర్పించగలిగితే వారు కూడా సమాజంలో మంచి స్థాయికి ఎదగలిగితే, వారు మంచి సమాజంలో మంచి ఉద్యోగం చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపాలి. కాబట్టి మనందరి ముందు ఉన్నట్టు కర్తవ్యం, మీ ముందు నా ముందు మనందరి ముందు ఉన్నట్టు కర్తవ్యం, మన బిడ్డలకు చదువు నేర్పాలి, ఆ బిడ్డల్లో సంస్కారం నేర్పాలి, ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచన చెయ్యాలనే ఆలోచనతోనే ఈ రోజున నేను ఈ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరితో మమేకం కావడం కొరకే ఈ ట్రస్ట్ను ప్రారంభించాను. కాబట్టి ఈ పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి, ఈ పిల్లల్లో విద్యాబుద్ధులు ఎడ శ్రద్ధ నేర్పాలి అంటే వాళ్ళందరూ కూడా మంచి విద్యను అభ్యసించే దాంట్లో మన ప్రభుత్వం పాఠశాలలు ఏర్పాటు చేసింది. టీచర్లు వచ్చి పాఠాలు చెప్తున్నారు, మీరందరూ కూడా పిల్లల్ని పాఠాలకు పంపిస్తున్నారు. అయితే నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ప్రాంతవాసిగా, మీలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను కూడా పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో మొట్టమొదటి నేను ప్రతి పిల్లవాడికి కూడా ఒక స్కూల్ బ్యాగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున స్కూల్ బ్యాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఎప్పుడైతే ఈ స్కూల్ బ్యాగ్ ఇవ్వటం జరిగిందో, ఈ పిల్లల్లో చైతన్యం చూడటం జరిగిందో, ఇంకా నేను చేయాలనే ఆలోచనని నాకు ఈ సమాజం నేర్పింది. ఈ ఉదయగిరి సందర్శించిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి వర్షాలు లేక, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు లేక, ఈ శనగ మీదో పత్తి మీదో లేదంటే పొగాకు మీద ఆధారపడి కూలీ లేక ఉపాధి హామీల దాకా పనిచేసేటువంటి పనులు చూసిన తర్వాత ఇంత శ్రమ పడుతుంది మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేరువు కావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, నా వంతుగా ఈ సమాజంలో పుట్టిన వ్యక్తిగా నేను కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఈ రోజున కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం, పిల్లలకందరికీ స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి వర్షం లేక మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు మంచి పెళ్లి చేయాలని, ఆ బిడ్డకు మంచి వరుడు చేతిలో పెట్టాలని 10 మంది పెద్దల్ని పిలిపించుకొని, మన కుల పెద్దల్ని పిలిపించుకొని, మన బంధువులందరినీ పిలిపించుకొని అందరి సమక్షంలో మన బిడ్డకి పెళ్లి చేయాలి, ఆ బిడ్డకి బంధువులందరూ ఆశీర్వాదం ఇవ్వాలి, అందరి చేత అక్షంత లేపించాలని ప్రతి తల్లిదండ్రి కళ్ళకనేటువంటి టైంలో వర్షాలు లేక ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో మన ప్రజలు అలమటిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యుడిగా, ఈ ప్రాంతవాసిగా నేను కూడా అదే కుటుంబంలో పుట్టి ఉంటే, ఆ కుటుంబంలో నేను కూడా కుటుంబ పెద్దగా నేను కూడా కొంత సహాయం చేసి ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా అయితే వెలుగు ఉంటుందో అదేవిధంగా నేను కూడా ఆ కుటుంబానికి చేరువు కావాలనే ఆలోచనతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కులస్తులైనా కూడా పేదవారై ఉండి పెళ్లి చేసుకుంటుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత నా వంతుగానే సహాయం చేసినటువంటి కార్యక్రమంగా ఈ రోజున పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లి కార్యక్రమంతో పోతూ ముందుకు పోతుంటే కొన్ని ఇళ్ళకపోతే నిజంగా ఎక్కడ జీవిస్తున్నాం మనం, ఎక్కడ బతుకుతున్నాం మనం? స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయింది, అందరం కూడా జీవిస్తున్నాం, కనీసం నిద్రలో కూడా సుఖజీవనం లేనటువంటి కుటుంబాలు నేను చూశాను కళ్ళతో. ఉదయగిరిలో మీ గిరిజన కుటుంబాలకు కొన్ని వెళ్ళాం, ఆ ఇళ్ళకెళ్తే కనీసం కూర్చోడానికి కూడా వాళ్ళ ఇంట్లో బల్ల లేదు, కొనుక్కోవడానికి మంచం లేనటువంటి కుటుంబాలని ఆ కొండల మీద నేను చూసిన తర్వాత నా జన్మకి కొంత సార్థకత ఉండాలి, కొంతైనా నేను పేద ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో పుట్టకొచ్చిందే ఈ మంచాల కార్యక్రమం. ఈరోజు సమాజంలో అన్ని కులస్తులు ఉన్నప్పటికి కూడా మీ కులస్తులు ఇప్పటికి కూడా వెనకబడిపోతున్నారు. మిమ్మల్ని హక్కును చేర్చుకునే వ్యక్తులు లేని కారణాల వల్ల ప్రభుత్వంలో మంచి పథకాలు మీకోసం ఉన్నాయి, కానీ వాటిని మీకు చేరువ చేసే దాంట్లో ఎక్కడో ఒక లోపం వల్ల ఈరోజు ప్రభుత్వ ఫలాలు మీకు అందరి కారణం వల్ల మీరు ఇంకా వెనకబడిపోతున్నారు. ఇంకా కనీసం జీవించే దాంట్లో వెనకబడిపోయినా కనీసం నిద్రలో కూడా వెనకబడిపోతున్నారు. కనీసం మీకు అందరికీ సుఖనిద్ర ఇవ్వాలని, మీరు కూడా మాతో పాటు అందరం కూడా సుఖమైన మంచం మీద సుఖమైన నిద్రపోవాలనే ఆలోచనతో ఈ రోజున ప్రతి కుటుంబానికి ఒక మంచం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ మంచాల కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్తాను. అంటే మనం ఇంకా సమాజంలో వెనకబడిపోవడంలో అర్థమైంది ఏమి, మనకి దేవుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, అందరూ అన్నీ ఉన్నాయి. ఏం రెడ్లకు ఒక తెలివి, యానాదులకు ఒక తెలివి ఏం కాదు,
అందరం కూడా ఒకే రకమైన తెలివిగా పుట్టగలిగాం. కానీ ఎందుకనో పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు అలసత్వం వల్ల మీరు ఇంకా వెనకబడిపోతున్నారు. అందుకనే నేను తీసుకున్న కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమంగా హరిజనుల గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఎరుకలాస ఎవరైతే ఉన్నారో వారిని దత్త తీసుకోవాలి, ఆ కుటుంబాలకు దగ్గర కావాలి, ఆ కుటుంబాలను చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు 100 మంది కులస్తులు నన్ను వ్యతిరేకించిన 100 మంది కులస్తులు మమ్మల్ని మాకెందుకు మంచాలు ఇవ్వలేదు అడిగినా మీరందరూ కాదు, నిజమైన లక్కుదారులు, నిజంగా నష్టపోయినటువంటి వాళ్ళు, నిజంగా వెనకబడేవాడు వాళ్ళు నాకు సమానం. కాబట్టి నా కుటుంబానికి బంధువులు అంటూ ఊరున్నా ఉన్నారంటే ఈరోజున గిరిజనులు మాత్రమే. కాబట్టి వాళ్ళని నేను బంధువులుగా స్వీకరించా, ఆ బంధువులతో నేను మమేకం కావాలి, ఆ బంధువులకు నేను దగ్గర కావాలి, ఆ బంధువులకు నేను మంచాలు ఇస్తున్నానని చెప్పి ఆ కుటుంబ బంధువుగా, ఆ కుటుంబ వ్యక్తిగా నేను ఆ కుటుంబాలకు మంచాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజున మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామాన్ని నేను సందర్శించబోతున్నా, ముఖ్యంగా ఓన్లీ గురిజనులతోనే. అందుకని నేను ఊరి నాయకులు తీసుకురాదలుచుకోలేదు, ఏ అధికారులు తీసుకురాదలుచుకోలేదు, నాకు తెలిసిన మిత్రులు ఊరిని తీసుకురాదలుచుకోలేదు. మీతో కలిసి 10 నిమిషాలు మాట్లాడాలి, మనసింపి మాట్లాడాలి, మీ బాధలు నేను తెలుసుకోగలిగి ఎంతవరకు నేను మీకు సహాయం చేయగలవాలి తెలుసుకోవాలంటే మీకు దగ్గరికి నేను రావాలనే ఆలోచనతోనే ఈరోజు నేను మీ దగ్గర రావడం జరిగింది. అయితే మీరు అక్కడి నుంచి నన్ను మీరు చూపించిన సాదర సత్కారం, మీరు చూపించిన ప్రేమ నీ జీవితాంతం నేను గుర్తు పెట్టుకుంటాను. నా జీవితంలో నేను జీవించి ఉన్నంతకాలం ఈ రామనగర్ని మర్చిపోనని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ ఆడపడుచులు, ఆడబిడ్డలు నా కోసం వాళ్ళు చూసిన కోలన, ఆ మగపిల్లలు చూపించిన తప్పిడిన దరువులు నిజంగా నా జీవితంలో ఒక మరుపు రాని రోజని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మనందరం కూడా కలిసి మీ జీవితంలో వెలుగులు నింపేదానికి, మీ బిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, మీ బిడ్డలలో జీవితంలో వెలుగులు నింపాలటానికి నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా నా వంతు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారం ఉంటానని, మీకు నొప్పి తగిలితే మీకు అన్నగా కృష్ణారెడ్డి ఉంటాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎనీ టైం మీకు ఏ ఇబ్బందులు వచ్చినా నన్ను సంప్రదించండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇలా ఈ రోజున మీ గిరిజనులు ఉదయగిరిలో ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 5248 కుటుంబాలు ఈరోజు గిరిజన ఎరుకుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఈరోజు మంచం ఇవ్వాలని కార్యక్రమంగా తీసుకొని 1-2 నెలల లోపల ప్రతి గిరిజన కుటుంబానికి కూడా మంచాలు ఇచ్చి నాడు ఎక్కడో ఇక్కడ వింజమూరులో మన గిరిజన 5000 కుటుంబాలను అక్కడికి పిలిచి సాధారణంగా అందరం కలిసి మనందరం కూడా సహబంది భోజనం చేసి అప్పుడు మనం ఒక ఉత్సవాన్ని జరుపుకుందాం. ఈ ఉదయగిరిని మార్పు తెచ్చే దాంట్లో గిరిజనుల తోడ్పాటుతో నేను కూడా మీతో పాటు కలిసి మనం అన్న అభివృద్ధిని సాధించుకునే దాంట్లో ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని, అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ పూజారి శ్రీనివాసులు గారు చెప్పారు మీ రామ మందిరానికి కాంపౌండ్ కావాలని, తప్పకుండా మీరందరి కోరికలు మా ముఖ్యంగా నా పెద్ద అయినటువంటి మా రామిరెడ్డి గారి కోరిక ప్రకారం నేను అధికారంలోకి వచ్చినాడు మొట్టమొదట శంకుస్థాపన చేసేది ఈ కాంపౌండ్ వాలికని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొట్టమొదటి రామ మందిరానికి నేను రాజకీయాల్లోకి వచ్చి నేను గెలిచి ఇక్కడికి వచ్చినాడు మొట్టమొదట ఈ శంకుస్థాపన చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచినీళ్ళ విషయం కూడా అడిగారు, తప్పకుండా దాన్ని కూడా నేను తీసుకుని 1-2 నెలల లోపల మీకు ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసే దాంట్లో తప్పకుండా సహాయం చేస్తానని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మంచాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడబిడ్డలు ఇందాక కోలను మధ్యలో ఆపారు, ఒకసారి మళ్ళీ మీ అందరితో కోలను చూడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళం, మన కట్టుబాట్లు, మన విధి విధానాలు అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడేటువంటి వ్యక్తులే మనందరం కూడా. మన ప్రాంతం పల్లె ప్రాంతం, మన ప్రాంతం మెట్ట ప్రాంతం, మనం అందరం కూడా ఆకాశం వైపు చూడాల్సినటువంటి పరిస్థితిలో బతికేటువంటి వాళ్ళం మనందరం కూడా. ఆకాశం చల్లగా ఉంటే, దేవుడు కరుణిస్తే, వర్షాలు కురిస్తే మన జీవిత విధానాలు బాగుంటాయి. వర్షాలు లేనినాడు మన జీవితాలు బాగుండవు. అంటే మనందరం కూడా ఆధారపడ్డది వర్షపాతం మీద ఆధారపడి జీవించేటువంటి ప్రాంతంలో మనందరం కూడా పుట్టాం. ముఖ్యంగా ఈ ఉదయగిరి నియోజకవర్గం, ఈ ఉదయగిరిలో ఉన్నటువంటి 8 మండలాలు కూడా ఈరోజు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఎప్పుడైతే రైతులు వ్యవసాయాలు చేస్తున్నారో
అప్పుడు మనందరికి కూడా కూలి దొరుకుతుంది. తద్వారా మన బిడ్డల్ని, మనం మన కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరికి కూడా ఆస్తులు తక్కువగా ఉన్నాయి. మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా తక్కువ ఆస్తులతో జీవించేటువంటి వాళ్ళంగా మనం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇటువంటి ప్రాంతంలో పుట్టిన నేను కూడా సామాన్య కుటుంబంలో పుట్టాను. నాకు కూడా, నా కుటుంబానికి కూడా 2 ఎకరాల పొలంలో ఉన్నప్పుడే నేను పుట్టాను. మీరు ఏ కూలి పనులు అయితే చేస్తున్నారో, నేను కూడా కుప్పలోకి పోయాను. అదేవిధంగా నాట్లు నాటాను, నారు పెరికాను, పిండి చల్లాను, పొలం దున్నాను. నేను కూడా ఒక వ్యవసాయ కుటుంబంలో చేయనటువంటి పని లేదు. మాది చాలా మధ్యతరగతి కుటుంబం. అయితే దేవుడు కరుణించాడు. మా తల్లిదండ్రుల పుణ్య ఫలం వల్ల ఈరోజు నేను వ్యాపారంలో ఒక స్థాయికి రావచ్చిన తరపుడు నా ప్రాంతాన్ని నేను మర్చిపోకూడదు. నా ప్రాంతంలో ఉన్న పల్లె ప్రాంతంలో జీవించేటువంటి ప్రజల యొక్క సాధక బాధకులు నాకు తెలుసు కాబట్టి, నేను చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూ ఎదిగిన వ్యక్తిని కాబట్టి, ఎప్పుడు కూడా నేను మిద్దెల్లో ఉండటమే కాదు, నేను కూడా పల్లె జీవనంలో ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలతో మమేకం కావాలనే ఆలోచనతో, ప్రజల్లో ఉన్న సాధక బాధకులు తెలుసుకోవాలనే ఆలోచనతో, ఈ ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు చేరువు కావాలి, ఉదయగిరి ప్రాంతంలో ఉండే ప్రజలకు అండగా ఉండాలని ఆలోచనతో నేను ఈ రోజున ఈ కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ని రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి వాటన్నిటికీ కూడా నాకు సంబంధం చెంది కాదు, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు ఉన్నా లేకపోయినా కూడా ఈ కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ నిరంతరం నేను జీవించి ఉన్నంత కాలం కూడా ఈ ఉదయగిరికి సేవ చేయాలనే ఆలోచనతో ఈ రోజున నేను ఈ కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన జీవితాలు పూర్తయిపోతున్నాయి. కొంతమందికి 50 ఏళ్ళు వచ్చింది, కొంతమందికి 60 ఏళ్ళు వచ్చింది, కొంతమందికి 40 ఏళ్ళు వచ్చింది. మన జీవితాలు కాదు ఇప్పుడు, మన జీవితాలు ఇప్పుడు ముఖ్యంగా ఎవరి మీద ఆధారపడి ఉందంటే మన బిడ్డల మీద ఆధారపడి ఉంది. మన పడ్డ కష్టాలు, మనం పడ్డ అవమానాలు, మనం పడే బాధలు మన బిడ్డలకు ఉండకూడదు. కాబట్టి ఆ బిడ్డలకు మంచి విద్యాబుద్ధులు నేర్పాలి. ఆ విద్య, ఆ పిల్లలకు మంచి విద్యను కానీ నేర్పించగలిగితే వారు కూడా సమాజంలో మంచి స్థాయికి ఎదగలిగితే, వారు మంచి సమాజంలో మంచి ఉద్యోగం చేయగలిగితే వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగు నింపాలి. కాబట్టి మనందరి ముందు ఉన్నట్టు కర్తవ్యం, మీ ముందు, నా ముందు, మనందరి ముందు ఉన్నట్టు కర్తవ్యం, మన బిడ్డలకు చదువు నేర్పాలి, ఆ బిడ్డల్లో సంస్కారం నేర్పాలి, ఆ బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఆలోచన చెయ్యాలనే ఆలోచనతోనే ఈ రోజున నేను ఈ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి అందరితో మమేకం కావడం కొరకే ఈ ట్రస్ట్ను ప్రారంభించాను. కాబట్టి ఈ పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి, ఈ పిల్లల్లో విద్యాబుద్ధులు ఎడల శ్రద్ధ నేర్పాలి అంటే వాళ్ళందరూ కూడా మంచి విద్యను అభ్యసించే దాంట్లో మన ప్రభుత్వం పాఠశాలలు ఏర్పాటు చేసింది. టీచర్లు వచ్చి పాఠాలు చెప్తున్నారు, మీరందరూ కూడా పిల్లల్ని పాఠాలకు పంపిస్తున్నారు. అయితే నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ప్రాంతవాసిగా, మీలో పుట్టినటువంటి వ్యక్తిగా నేను కూడా పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో మొట్టమొదటి నేను ప్రతి పిల్లవాడికి కూడా ఒక స్కూలు బ్యాగ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున స్కూల్ బ్యాగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఎప్పుడైతే ఈ స్కూల్ బ్యాగ్ ఇవ్వడం జరిగిందో, ఈ పిల్లల్లో చైతన్యం చూడటం జరిగిందో, ఇంకా నేను చేయాలనే ఆలోచనని నాకు ఈ సమాజం నేర్పింది. ఈ ఉదయగిరి సందర్శించిన తర్వాత గత 8 సంవత్సరాల నుంచి వర్షాలు లేక, వ్యవసాయం చేసుకోవడానికి అవకాశాలు లేక, ఈ శనగ మీదో పత్తి మీదో లేదని పొగాకు మీద ఆధారపడి కూలీ లేక ఉపాధి హామీల దాకా పనిచేసేటువంటి పనులు చూసిన తర్వాత ఇంత శ్రమ పడుతుంది మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేరువు కావాలి, వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, వాళ్ళలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి, నా వంతుగా ఈ సమాజంలో పుట్టిన వ్యక్తిగా నేను కొంత సేవ చేయాలన్న ఆలోచనతో ఈ రోజున కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం, పిల్లలకి అందరికీ స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం. గత 8 సంవత్సరాల నుంచి వర్షం లేక మన ఇంట్లో ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డకు మంచి పెళ్లి చేయాలని, ఆ బిడ్డకు మంచి వరుడు చేతిలో పెట్టాలని 10 మంది పెద్దల్ని పిలిపించుకొని, మన కుల పెద్దల్ని పిలిపించుకొని, మన బంధువులందరినీ పిలిపించుకొని అందరి సమక్షంలో మన బిడ్డకు పెళ్లి చేయాలి, ఆ బిడ్డకి బంధువులందరూ ఆశీర్వాదం ఇవ్వాలి, అందరి చేత అక్షంత లేపించాలని ప్రతి తల్లిదండ్రి కళ్ళకనేటువంటి టైంలో వర్షాలు లేక ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో మన ప్రజలు అలమటిస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబ సభ్యుడిగా, ఈ ప్రాంతవాసిగా నేను కూడా అదే కుటుంబంలో పుట్టి ఉంటే, ఆ కుటుంబంలో నేను కూడా కుటుంబ పెద్దగా నేను కూడా కొంత సహాయం చేసి ఉంటే ఆ కుటుంబం ఏ విధంగా అయితే వెలుగు ఉంటుందో అదేవిధంగా నేను కూడా ఆ కుటుంబానికి చేరువు కావాలనే ఆలోచనతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కులస్తులైనా కూడా పేదవారై ఉండి పెళ్లి చేసుకుంటుంటే ఆ కుటుంబానికి ఎంతో కొంత నా వంతుగానే సహాయం చేసినటువంటి కార్యక్రమంగా ఈ రోజున పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించాను. ఈ పెళ్లి కార్యక్రమంతో పోతూ ముందుకు పోతుంటే కొన్ని ఇళ్ళకపోతే నిజంగా ఎక్కడ జీవిస్తున్నాం మనం, ఎక్కడ బతుకుతున్నాం మనం? స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు పూర్తయింది, అందరం కూడా జీవిస్తున్నాం, కనీసం నిద్ర
ఒక్కరు కూడా సుఖజీవనం లేనటువంటి కుటుంబాలు నేను చూశాను కళ్ళతో. ఉదయగిరిలో మీ గిరిజన కుటుంబాలకు కొన్ని వెళ్ళాం. ఆ ఇళ్ళకి వెళితే కనీసం కూర్చోటానికి కూడా వాళ్ళ ఇంట్లో బల్ల లేదు, కొనుక్కోవడానికి మంచం లేనటువంటి కుటుంబాలని ఆ కొండల మీద చూసిన తర్వాత నా జన్మకి కొంత సార్థకత ఉండాలి, కొంతైనా నేను పేద ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచనతో పుట్టకొచ్చింది ఈ మంచాల కార్యక్రమం. ఈరోజు సమాజంలో అన్ని కులస్తులు ఉన్నప్పటికి కూడా మీ కులస్తులు ఇప్పటికి కూడా వెనకబడిపోతున్నారు. మిమ్మల్ని హక్కును తెచ్చుకునే వ్యక్తులు లేని కారణాల వల్ల ప్రభుత్వంలో మంచి పథకాలు మీకోసం ఉన్నాయి, కానీ వాటిని మీకు చేరువ చేసే దాంట్లో ఎక్కడో ఒక లోపం వల్ల ఈరోజు ప్రభుత్వ ఫలాలు మీకు అందని కారణం వల్ల మీరు ఇంకా వెనకబడిపోతున్నారు. ఇంకా కనీసం జీవించే దాంట్లో వెనకబడిపోయినా కనీసం నిద్రలో కూడా వెనకబడిపోతున్నారు. కనీసం మీకు అందరికీ సుఖనిద్ర ఇవ్వాలని, మీరు కూడా మాతో పాటు అందరం కూడా సుఖమైన మంచం మీద సుఖమైన నిద్ర పోవాలనే ఆలోచనతో ఈ రోజున ప్రతి కుటుంబానికి ఒక మంచం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ మంచాల కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్తాను. అంటే మనం ఇంకా సమాజంలో వెనకబడిపోవడంలో అర్థమైంది ఏమి, మనకి దేవుడు చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, అందరూ అన్నీ ఉన్నాయి. ఏం రెడ్లకు ఒక తెలివి, యానాదులకు ఒక తెలివి ఏం కాదు, అందరం కూడా ఒకే రకమైన తెలివిగా పుట్టగలిగాం. కానీ ఎందుకనో పాలకులు, ప్రభుత్వాలు, అధికారులు అలసత్వం వల్ల మీరు ఇంకా వెనకబడిపోతున్నారు. అందుకనే నేను తీసుకున్న కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమంగా అరిజనులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో, ఎరుకలాస ఎవరైతే ఉన్నారో వారిని దత్త తీసుకోవాలి, ఆ కుటుంబాలకు దగ్గర కావాలి, ఆ కుటుంబాల్లో చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు 100 మంది కులస్తులు నన్ను వ్యతిరేకించిన 100 మంది కులస్తులు మమ్మల్ని మాకెందుకు మంచాలు ఇవ్వలేదు అడిగినా మీరందరూ కాదు నిజమైన లక్కుదారులు, నిజంగా నష్టపోయినటువంటి వాళ్ళు, నిజంగా వెనకబడేవాడు వాళ్ళు నాకు సమానం. కాబట్టి నా కుటుంబానికి బంధువులు అంటూ ఊరున్న ఉన్నారంటే ఈ రోజున గిరిజనులు మాత్రమే. కాబట్టి వాళ్ళని నేను బంధువులుగా స్వీకరించా, ఆ బంధువులతో నేను మమేకం కావాలి, ఆ బంధువులకు నేను దగ్గర కావాలి, ఆ బంధువులకు నేను మంచాలు ఇస్తున్నానని చెప్పి ఆ కుటుంబ బంధువుగా, ఆ కుటుంబ వ్యక్తిగా నేను ఆ కుటుంబాలకు మంచాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ విధంగా ప్రతి గ్రామాన్ని నేను సందర్శించబోతున్నా, ముఖ్యంగా ఓన్లీ గురిజనులతోనే. అందుకని నేను ఊరి నాయకులను తీసుకురాదలుచుకోలేదు, ఏ అధికారులను తీసుకురాదలుచుకోలేదు, నాకు తెలిసిన మిత్రులను ఊరిని తీసుకురాదలుచుకోలేదు. మీతో కలిసి 10 నిమిషాలు మాట్లాడాలి, మనసింపి మాట్లాడాలి, మీ బాధలు నేను తెలుసుకోగలిగి ఎంతవరకు నేను మీకు సహాయం చేయగలవాలో తెలుసుకోవాలంటే మీకు దగ్గరికి నేను రావాలనే ఆలోచనతోనే ఈరోజు నేను మీ దగ్గర రావడం జరిగింది. అయితే మీరు అక్కడి నుంచి నన్ను మీరు చూపించిన సాదర సత్కారం, మీరు చూపించిన ప్రేమ నీ జీవితాంతం నేను గుర్తుపెట్టుకుంటాను. నా జీవితంలో నేను జీవించి ఉన్నంతకాలం ఈ రామనగర్ నేను మర్చిపోనని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మీ ఆడపడుచులు, ఆడబిడ్డలు నా కోసం వాళ్ళు చూసిన కోలన, ఆ మగపిల్లలు చూపించిన తప్పిడిన దరువులు నిజంగా నా జీవితంలో ఒక మరుపు రాని రోజని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన అందరం కూడా కలిసి మీ జీవితంలో వెలుగులు నింపేదానికి, మీ బిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చేదానికి, మీ బిడ్డలలో జీవితంలో వెలుగులు నింపాలటానికి నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా నా వంతు ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారం ఉంటానని, మీకు నొప్పి తగిలితే మీకు అన్నగా కృష్ణారెడ్డి ఉంటాడని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎనీ టైం మీకు ఏ ఇబ్బందులు వచ్చినా నన్ను సంప్రదించండి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇలా ఈ రోజున మీ గిరిజనులు ఉదయగిరిలో ఎక్కువ మంది ఉన్నారు దాదాపు 5248 కుటుంబాలు ఈరోజు గిరిజన ఎరుకుల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఈరోజు మంచం ఇవ్వాలని కార్యక్రమంగా తీసుకొని 1-2 నెలల లోపల ప్రతి గిరిజన కుటుంబానికి కూడా మంచాలు ఇచ్చి నాడు ఎక్కడో ఇక్కడ వింజమూరులో మన గిరిజన 5000 కుటుంబాలను అక్కడికి పిలిచి సాధారణంగా అందరం కలిసి మనందరం కూడా సహపంచి భోజనం చేసి అప్పుడు మనం ఒక ఉత్సవాన్ని జరుపుకుందాం. ఈ ఉదయగిరిని మార్పు తెచ్చే దాంట్లో గిరిజనుల తోడ్పాటుతో నేను కూడా మీతో పాటు కలిసి మనం అన్న అభివృద్ధిని సాధించుకునే దాంట్లో ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని, అదేవిధంగా మీ గ్రామానికి సంబంధించినటువంటి మీ పూజారి శ్రీనివాసులు గారు చెప్పారు మీ రామ మందిరానికి కాంపౌండ్ కావాలని, తప్పకుండా మీరందరి కోరికలు మా ముఖ్యంగా నా పెద్ద అయినటువంటి మా రామిరెడ్డి గారి కోరిక ప్రకారం నేను అధికారంలోకి వచ్చినాడు మొట్టమొదట శంకుస్థాపన చేసేది ఈ కాంపౌండ్ వాలికని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొట్టమొదటి రామ మందిరానికి నేను రాజకీయాల్లోకి వచ్చి
నేను గెలిచి ఇక్కడికి వచ్చినాడు మొట్టమొదట ఈ శంకుస్థాపన చేస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మంచినీళ్ళ విషయం కూడా అడిగారు, తప్పకుండా దాన్ని కూడా నేను తీసుకుని నెల రెండు నెలల లోపల మీకు ఆర్వో ప్లాంట్ను కూడా ఏర్పాటు చేసి దాంట్లో తప్పకుండా సహాయ చేస్తానని కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మంచాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆడబిడ్డలు ఇందాక కోలన మధ్యలో ఆపారు, ఒకసారి మళ్ళీ మీ అందరితో కోలన చూడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.